అవామ్నిస్ కి స్వాగతం. వైంసాపట్నంలోని 7వ వార్డు రావుల్ నగర్ లో ముదల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠలరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. లోని 7వ వార్డు 8వ వార్డు 9వ వార్డు సంబంధించి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నందున అభివృద్ది కార్యక్రమాల గురించి ఇంటింటికి గడప గడప తిరుగుతూ మరి కేసీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కోరుతూ ఈ వార్డులలో తిరుగుతున్నాం. మరి ముఖ్యంగా ఈ వార్డు రాజీవ్ నగర్, రావుల్ నగర్ మరి చాలా పెద్ద వార్డు. మరి ఇక్కడ అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఉంటారు. ఇక్కడ చాలా వెనుకబడిన వార్డు, బైసా పట్టణంలో మరి చాలా వెనుకబడిన వార్డు ఇది. ఇక్కడ చాలా అభివృద్ది కార్యక్రమాలు చేసే అవసరం ఉంది. మరి ఇక్కడ రాగానే మరి ఇల్లు దిగుతున్నాం. వారందరూ కూడా కేసీఆర్ సార్ ఇచ్చిన పెన్షన్లు మాకు అందుతున్నాయని చెప్తున్నారు. మరి ఇంకా చాలా కొద్దిమంది ఉన్నారు. మరి ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్లు మాకు పట్టించుకోలేదు, వారు పెన్షన్ల గురించి అడగలేదు. దయచేసి మీరు ఇప్పుడు మేము కేసీఆర్ పార్టీని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తాం కౌన్సిలర్కు. మరి గెలిపించిన కౌన్సిలర్లు మాకు మిగతా ఉన్న పెన్షన్లు మాకు తప్పక ఇప్పించాలని చెప్పి వారు కోరుతున్నారు. తప్పకుండా మరి వారి ఆధార్ కార్డ్స్ కూడా తీసాము. వారికి కొందరికి దాంట్లో 75% మందికి పెన్షన్ వచ్చే సౌకర్యం ఉంది. ఇంకా కొందరికి వేజ్ తక్కువ ఉండడం వలన పెన్షన్ వారికి రాదు. మరి ఇతర సహాయ కార్యక్రమాలు వారికి చేస్తుంటాం. మరి ముఖ్యంగా ఈ వార్డులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ వాటర్ సప్లై, మరి సీసీ రోడ్డు, డ్రైన్స్, మరి మిషన్ మెరిత ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేసే అవసరం ఉంది. మరి ఇప్పుడే బైంసాపట్నానికి బదిలీ మిషన్ మెరిత వాటర్ గడ్డినవాగ ప్రాజెక్టు ద్వారా బైంసాపట్నానికి కూడా మంచి ప్లాన్ వేసాం. ఇప్పటికీ 20% వరకు కంప్లీట్ అయింది, ఇంకా 70% వరకు కావాల్సి ఉంది. మరి వీరికి కూడా మిషన్ మెరిత ద్వారా నీళ్లు అందించే, తాగునీళ్లు అందించే సౌకర్యం కూడా ఏర్పాటు చేయడానికి మేము హామీస్తున్నాం. మరి రాని వారికి పెన్షన్ కూడా ఇప్పిస్తాం. మరి ఇక్కడ అన్ని కులాల వారు, ముఖ్యంగా ఈ కాలనీలో ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు చాలా ఉన్నారు. మరి వారు కూడా మరి వారికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం. మీ ఆడబిడ్డగా భావించి ఆశీర్వదించండి, అభివృద్ధి చూపిస్తానంటూ బైంసా పట్టణంలోని 7వ వార్డు బీజేపీ అభ్యర్థి సూత్రవే అనిత బాలాజీ ఓటర్లను అభ్యర్థించారు. ఈ రోజు బైంసా పట్టణంలోని 7వ వార్డు పరిధిలోని రావుల్ నగర్, సంతోషమాత నగర్లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూత్రవే అనిత బాలాజీ మాట్లాడుతూ ఎంపీగా స్వయం బాపురావును ఏ విధంగానైతే గెలిపించారో అదే విధంగా అందరూ ఐక్యంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. మేడం రమణకే మన ఓటు. ఈ రోజు బైంసా పట్టణంలోని రావుల్ నగర్, సంతోషమాత నగర్ లో 7వ నంబర్ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా సుత్రావే అనిత బాలాజీ ఇక్కడ ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగడం జరిగింది. ప్రతి ఒక్కరి మనసులో ఉంది బీజేపీ అని. బీజేపీకి అందరూ కలిసి పట్టం కట్టే దిశలో ఉన్నారు. ఇలాంటి సదావకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము. ఈ ఓటర్ల మహాశైలు అందరికీ విజ్ఞప్తి,
మీరు 7వ నంబర్ వార్డే కాకుండా ప్రతి వార్డులో మీరు బీజేపీకి పట్టం కట్టండి. మేము నిస్వార్థ సేవలో మేము ఏవైతే క్యాండిడేట్స్ ఉన్నామో మేమేం కోటీశ్వరములు కాము, మేము ఒక చిన్న చిన్న కార్యకర్తలము. మాకు ఒక అవకాశం ఇచ్చి మీరు చూడండి, ఎక్కడ అభివృద్ధి లేదో అక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాము. ఇంతకుముందు ఎంఐఎం పార్టీ ఒకే వార్డులో 2 విధాలుగా అభివృద్ధి చేశారు. అంటే అక్కడ పార్షాలిటీ చూపించి హిందూ బంధువుల వార్డులో, అక్కడ ఒక వార్డులోని సగం హిందూ బంధువుల ఇండ్లకు డ్రైనేజ్లు లేవు, రోడ్లు లేవు, ఏం లేకుండా వాళ్ళ ముస్లిం సోదరుల వార్డులలో టైల్స్తో పాటు వాళ్లకు డ్రైనేజ్లు, అన్ని వసతులు, నల్లలు, అన్ని వసతులు చేశారు. అలాంటి పనులు చేయకుండా ఉండాలంటే మనం బీజేపీకి పట్టం కట్టండి, బీజేపీకి చైర్మన్ గా గెలిపించే అవకాశాన్ని మీరు ఇవ్వండి. మీకు ధన్యవాదాలు. బైంసపట్నంలో ఎంఐఎం పార్టీ కూడా నేటి నుండి ప్రచారాన్ని ప్రారంభించింది. పలు వార్డులలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్ మాట్లాడుతూ, గాలిపటానికి మీ అమూల్యమైన ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మా చైర్మన్ వైస్ చైర్మన్ మా పార్టీ తరఫున మేము అస్తమా ఇక్కడ పెట్టినాము. ఫస్ట్ టైం మేము 4 వార్డుకి మా హిందూ వార్డుకి మేము మా క్యాండిడేట్ పెట్టినా, అది హిందూ వార్డ్స్కి మాకు మంచిగా రెస్పాన్స్ వస్తే మాకు కొంత మా పెద్ద సార్ అసదుర్ అవేసి అండ్ అగురుదుర్ అవేసి వాళ్ళు కొంత మంచిగా ఉంటాయి. మా చైర్మన్ ఇద్దరు కులంకి కలిసి పనిచేస్తున్నాం ఇక్కడ. ఆ కోసం మేము 4 వార్డుల మేము హిందూ వార్డుల మేము కాంటాక్ట్ చేస్తున్నాము. అది హిందూ మా మొత్తం ఫ్రెండ్స్కి అందరికీ మేము చెప్తున్నాము. ఫస్ట్ టైం మేము రిక్వెస్ట్ చేస్తున్నారు మా పార్టీకి ఓటు ఇవ్వండి. 2 ఇయర్స్లో డ్రైన్స్ రోడ్స్ ఇంకా వాటర్ మంచిగా వాటర్ అది హెడ్ వర్క్ అది మేము వాటర్ ఇస్తాం మేము. ఇంకా లైట్ ఏంటి ఉంటే మాకు 24 అవర్స్ మా ఫోన్ చావు ఉంటాయి. ఎవరెవరైనా మాకు ఫోన్ చేస్తే మేము పని చేస్తాం. మేము పని చేసి 15 ఇయర్స్ మేము మా పని చూపిస్తున్నాం అందరు ప్రజలకి. ఆ ప్రజలకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మా హిందూ వార్డులకి మా క్యాండిడేట్కి మాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ మీకు 5 ఇయర్స్ దాకా మేము ఏ పని ఉంటే అది మేము పని మేము చేస్తున్నాం. బైంసపట్నంలోని 4, 5, 6 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రామారావు పాటిల్ ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు పాటిల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేసి మా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎలక్షన్ ప్రచారంలో వార్డ్ నంబర్ 5, 6, 7, 8 అన్ని కలిసి ఓట్లున్నాయి. ఆ 4 క్యాండిడేట్ల కోసం ఇంటికి మా ప్రచారం దగ్గుతుంది. 5వ వార్డులో సౌజన్య వెంకటేష్ అని క్యాండిడేట్ ఉన్నారు. 6వ వార్డులో కల్పన భీమ్ డోంగరే అని ఉన్నారు. 7వ వార్డులో గోపావర్ కోసానిబాయ్ ఉంది. 8వ వార్డులో నాగజ్యోతి గణేష్ అని క్యాండిడేట్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ వార్డులో ఇప్పటి వరకు చూస్తే ఎటువంటి డెవలప్మెంట్ లేదు. 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కానీ ఈ వార్డులో ఏ కూడా డెవలప్మెంట్ చేయలేదు. దానికోసం మా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే
మా మేనిఫెస్టోలో ఏదైతే ఉంది 500 పడకల గజానికి మన పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టచ్చు, ఇంటి ఇంటికి నెల, తర్వాత మార్నింగ్ ఈవినింగ్ 5 రూపాయలకు భోజనం మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ గెలిపించి మన 4 వార్డులు కైవసం చేసుకుంటామని తెలియజేస్తుంది. అబ్బా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.